ప్రజలకు మరింత చేరుకోవడంతో పాటు పోలీస్ విధులను మరింత విస్తృతం చేస్తామంటున్నారు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలపై స్టేషన్ కు వచ్చే వారి విషయంలో మరింత జవాబుదారీగా వ్యవహరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణకు అలాగే ప్రజలతో మమేకం అవ్వడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందంటున్నారు ఆదిలాబాద్ కు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. వారిని అడిగి శాఖకు సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో తీసుకునేటటువంటి చర్యలేంటి, వారి ప్రణాళికలేంటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మీకు అవగాహన ఉంది, అయితే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మీరు అంటే మీ ప్రణాళిక ఏ విధంగా ముందుకు రావాలంటారు? ఓకే, ముందుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు మా సిబ్బంది అందరి తరఫున కూడా చెప్తున్నాను. నేను ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా అనేది కొద్దిగా అడవుల జిల్లా, కొద్దిగా ఎక్కువ ట్రైబల్స్ కానీ తర్వాత ఆదివాసీలు కొద్దిగా పూర్ పీపుల్ కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో అయ్యే సమస్య ఏది వచ్చినా కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి అప్రోచ్ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బైఫర్కేషన్లో కొంతమంది ఎస్ఐలు ఎంతరు మారుతారు, వీళ్ళందరికీ కూడా రేపు కొత్త పోస్టింగ్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా నేను క్లియర్గా ఈ జిల్లా గురించి, ఈ జిల్లాలో ఉన్న కల్చర్స్ గురించి, జిల్లాలో ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళందరూ వివరించి డెఫినెట్గా ప్రజలందరికీ కూడా న్యాయం అయ్యే విధంగా, ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్ట్స్ జరగకుండా, పూర్ పీపుల్ ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా, ఎనీ సామాన్యమైన ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఒకే విధంగా వాళ్ళందరూ న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తాము. ఎవరైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్గా అప్రోచ్ అయితే మా లెవెల్లో మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం. అయితే సార్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఇక్కడ ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అలాగే కొన్ని మండల కేంద్రాల్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. దీనిపైన అంటే మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇప్పుడు మెయిన్ ఆదిలాబాద్ టౌన్ అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇది ఇప్పుడు కూడా కొత్త జిల్లాలో అయిన తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నాయి. కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. దాని మీద ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది మనకి, సపరేట్గా ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళతోటి ఎక్కడెక్కడ ఏ కోడలు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ వెహికల్స్ బాగా జామ్ అవుతాయి అవన్నీ చూసి దాని తగ్గట్టుగా పార్కింగ్ ప్లేస్ మున్సిపాలిటీ వాళ్ళతోటి మేము వాళ్ళతోటి కన్సల్ట్ చేసి డెఫినెట్గా ట్రాఫిక్ సమస్య తీర్చడానికి ట్రై చేస్తాం. మీరు అన్నట్టుగా చలాన్లు అనేది అది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని టూ వీలర్స్ ఎక్కువ అయిపోయినాయి. చాలామందికి అసలు డ్రైవర్ వాడికి 50,000 పెట్టి మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు కానీ 500 రూపాయలు చలానా కట్టి ఇది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోడు. అసలు ఇన్సూరెన్స్ ఉండనే ఉండదు. రేపు వీడు ఎవరైనా ఈ మోటార్ సైకిలిస్ట్ ఎవరికైనా హిట్ చేసి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? మరి ఇవన్నీ కనీసం ఎవరిని ఆలోచిస్తున్నారా? ఎవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేస్తాడు, చేస్తే పరిస్థితి ఏంది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. అందుకోసమే ఇవన్నీ కూడా మీరు వాళ్ళ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో డెఫినెట్గా స్ట్రిక్ట్గా మేము వాళ్ళకి ఫైన్లు ఇంపోజ్ చేస్తూనే ఉంటాం. ఇది అంటే ప్రజలను ఇబ్బందులు పెట్టడము తమ శాఖ అభిమతం కాదని చెప్పి, ప్రజల సంక్షేమం అంటే వారి రక్షణనే తమ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి అదే విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీసులను అందుబాటులో ఉంచుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పి ఎస్పీ పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, రాజ్ న్యూస్.